ప్రైజ్ రమేంద్రకి దేవునామన వందనాలు అందరం బాగున్నారా ఈ రోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం ప్రేమల దేవునిలారా దేవుడు నేరుగా వాగ్దానం చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు ఈ మాట దావీదు మహారాజు నోటి నుండి పలకడం ప్రారంభిస్తా ఉన్నాడు దావీదు ఒకనాడు గొర్రెలు కాసే వ్యక్తిగా ఉన్నాడు దావీదుకి బాగా గొర్రెల గురించి అలాగే కాపరి గురించి బాగా తెలుసు కాబట్టి ఇదిగో వర్ణాతీతంగా మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నాడు ఏమంటున్నాడు యెహోవా నా కాపరి దేవుడే నా కాపరి అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఇంతకీ కాపరి ఎలాగ గొర్రెలకు మేత వేస్తాడో ఎలాగ కాపరి గొర్రెల్ని పోషిస్తాడో ఎలాగ కాపరి గొర్రెలను సంరక్షిస్తాడో దావీదుకు తెలుసు కనుక దేవుడు కూడా నన్ను అదే రీతిగా పోషించగలడు దేవుడు కూడా అదే రీతిగా ఇదిగో నా యొక్క స్థితిగతిని ఆయన పట్టించుకోగలడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వగలడు నన్ను సంరక్షించగలడు అని నమ్మడం ప్రారంభిస్తా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా నిజమే దావీదు ఎంతగానో దేవుని నమ్ముతున్నాడు అనే విషయం ఈ మాట ద్వారా అర్థమవుతా ఉంది ఈరోజు నీ నోటి నుండి కూడా ఈ మాట రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడినే కాపరిగా నువ్వు చేసుకోగలిగితే తప్పక దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఇంతకీ కాపరి అయితే ఏం జరుగుతుంది ఎంత కింద రాసిన చూడండి నాకు లేమి కలగదు అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు ఇక్కడ నాకు ఏమీ కాదు నాకు లేమి అంటే దేవుని నమ్ముకుంటే ఏమి ఉండదండి అంటారు కాదు దేవుని నమ్ముకుంటే లేమి కలగదు అంటే ఎంత మాత్రం కూడా లేనితనం అనేది ఉండదు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడు ఈరోజు ఇటువంటి పరిస్థితులలో నాకేమీ లేదండి అని అనుకుంటున్నావేమో దేవుడిని నిన్ను కాపరిగా చేసుకుంటే దేవుడు నిన్ను పోషించడం ప్రారంభిస్తాడు దేవుడు నిన్ను సంరక్షించడం ప్రారంభిస్తాడు ఈరోజు ఒకసారి ఆలోచించే దావీదు మహారాజు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలుగుతావా దేవుడే నా కాపరి అని ఎప్పుడైతే దేవుడే నా కాపరి అని చెప్తావో అప్పుడు దేవుడు నిన్ను పోషించడం ప్రారంభిస్తూ ఉంటాడు గొర్రె కాపరికి లోబడినప్పుడు మాత్రమే సమృద్ధిగా దానికి మేత వేయగలుగుతాడు సంరక్షించగలుగుతాడు ఒకవేళ లోపడకపోతే ఏమవుతుంది అంటే అది తప్పక మరణానికి వెళ్ళిపోతుంది ఈరోజు ప్రేమని దేవుని బిడ్డలారా నీతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నాకు లోపడితే నీకు సమృద్ధిని నేను ఇస్తాను మంచి ఆరోగ్యం నీకు ఇస్తాను మంచి కృపను నేను ఇస్తాను కానీ నువ్వు నాకు లోపడట్లేదు అందుకే ఈ క్షణం నాకు లోపడినట్లయితే సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించి తప్పిపోయిన గొర్రెలాగా నువ్వు ఉండకుండా ఇదిగో కాపరికి లోబడి గొర్రెలాగా నువ్వు ఉండగలిగితే తప్పక దేవుడు సహాయం చేస్తాడు ఈ రోజు నుండైనా దేవుని నీ కాపరిగా చేసుకోవడం ప్రారంభించు మంచిది ఈ వాగ్దానం నీ జీవితం నెరవేరును గాక ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవుడికి వేలాది స్తోత్రం నైనా నీ బిడ్డలందరినీ దీవించండి అవునైనా స్వస్థంగా మీరు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు అయ్యా నీకు వేలాది స్తోత్రం నైనా ఈ వాగ్దానం వారి అందరి జీవితాల్లో నెరవేర్చండి అవును ప్రభువా నీవే కాపరిగా ఉండినట్లయితే సమృద్ధి మాకు కలుగుతుంది అవును ప్రభువా మీరే సంరక్షించగలుగుతారు ఈ రోజు నైనా ప్రతి బిడ్డనైనా నిన్ను కాపరిగా చేసుకోగలిగిన యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయమని ఈ వాగ్దానం వింటూ ఎవరైతేనైనా ప్రార్థనలోకి భవిస్తున్నారో వారి పట్ల అద్భుతమైన కార్యం చేయమని కృపడతో నింపమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుడారా ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ వీడియోని తప్పక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించిన వారు అవుతారు ప్రేమని దేవుని బిడ్డారా మనం కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం వెదవరాలకి అదే రీతిగా ఆరోగ్యం సరిగా లేని వారికి అనాథులకు మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం మీరు కూడా ప్రేరేపించబడినట్లయితే తప్పక మాతో పాటు పాలి పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం మంచిది ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ